नेल्लूरु जिल्ला वैसीपीलो विभेदालु काकरेपुतुन्नायि पलु विषयालपै सिटी एम्मेल्ये अनिल कुमार सीरियस गा उन्नट्टु तेलुस्तोंदि सुमारु 20 रोजुल तर्वात आयन सिटीकि वच्चारु इवाळ सायंत्रं पेद्द संख्यलो कार्यकर्तलु नेतलतो समावेशं कानुन्नारु ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి। సొంత బాబాయి రూప్ కుమార్ ని సస్పెండ్ చేయాలని ఆయన కార్యాలయం తీయించాలని అనిల్ డిమాండ్ చేస్తున్నారు। శ్రీకాంత్ రెడ్డికి పార్టీ పదవి తొలగించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జిల్లాలో అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని అనుచరులు చెప్తున్నారు। అందుకు తగ్గట్టుగా పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చలు సాగుతున్నాయి। ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల వర్క్షాప్ కి కూడా అనిల్ కుమార్ హాజరు కాలేదు। జగన్ చెప్పిన 18 మంది ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ పేరు కూడా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు। బాబాయ్ రూప్ కుమార్ తో కలిసి పని చేయాలని సీఎం సూచించినా అనిల్ కుమార్ లెక్కపెట్టలేదు। అవసరమైతే రాజకీయాలకు దూరం అవుతా కానీ కలిసి పని చేసే ప్రసక్తే లేదని అనిల్ తేల్చి చెప్పారు। దీంతో సింహపురి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు। మహేష్ సుమిత్ర, నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది। ప్రధానంగా చూస్తే వర్గ విభేదాలు కాకరేపుతూ ఉన్నాయి। సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ రోజు 20 రోజుల తర్వాత సిటీకి రావడం జరిగింది। ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమైనటువంటి నేతలు కార్యకర్తలు అందరితో కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళందరితో కూడా సమావేశమై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకొస్తున్నారు। గత కొన్ని రోజుల ఈ వర్గ విభేదాల సిటీలో అయితే చాలా ఎక్కువగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది। సొంత బాబాయి రూప్ కుమార్ తోటి ఆయనకి పట్టడం లేదు। ఆయన ఇటీవల ఒక సొంతగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ విషయాలన్నిటిపైన కూడా ఈ రోజు ఒక అల్టిమేటం జారీ చేసి అనిల్ కుమార్ అయిన ఒక చర్చ నడుస్తూ ఉంది। ప్రధానంగా ఇదే సమయంలో ఆర్సీ బస్ స్టాండ్ ప్రారంభించేందుకు ఇతర ముఖ్యమైనటువంటి లంబట రాంబాబు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు। సరిగ్గా ఆత్మకూరి కార్యక్రమం జరిగే సమయానికే నెల్లూరు సమావేశం ఏర్పాటు చేయడం కూడా అంశం మారింది। ఈ రోజు ముఖ్యమైనటువంటి నేతలు అందరితో కూడా కార్యకర్తలు సమావేశమై కొన్ని కేసులు ప్రకటించాల్సి ఉన్నట్లుగా చెప్తున్నారు। రూప్ కుమార్ ని సస్పెండ్ చేయాలనేది, అలాగే ఆయన ఇటీవల ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని తొలగించాలని, శ్రీకృష్ణ నాయకుడికి ఈ మధ్యనే ఒక పార్టీ పదవి ఇచ్చారు, ఆయనకి పార్టీ పదవిని తొలగించాలని, అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనేది వాళ్ళ డిమాండ్ గా తెలుస్తూ ఉంది। ఇటీవల సీఎం ఎమ్మెల్యేలతో వర్క్షాప్ నిర్వహించారు, ఆ వర్క్షాప్ కూడా అనిల్ కుమార్ హాజరు కాలేదు। దాదాపు 20 రోజుల నుంచి సిటీలో కూడా లేరు। దీనిపైన పార్టీ అంటే ఆయన సూచించినటువంటి విషయాల్ని పార్టీ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నట్లుగా అనిల్ వర్గీయులు చెప్పుకొస్తున్నారు। మొత్తం మీద నిన్న సీఎం వర్క్షాప్ లో పాల్గొనకపోవడం, ఇటీవల కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండటం, యాక్చువల్ గా ఇవాళ రోజున ఆత్మకూరు జరిగే కార్యక్రమానికి కూడా ఆయన వెళ్లాల్సి ఉంది, కానీ అదే సమయంలో నెల్లూరులో ధీటుగా ఒక బల ప్రదర్శన లాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఒక సమావేశాన్ని నిర్వహించడం వైసీపీలో ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి। మొత్తం మీద ఇటీవల వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ ని, అనిల్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా సీఎం స్వయంగా కలిసి పని చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది, కానీ అనిల్ కుమార్ దానికి ఆమోదం తెలపలేదు। బహిరంగంగానే అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ వాళ్ళతో కలిసే ప్రసక్తే లేదని చెప్పి ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది। మరి ఇప్పుడు రూప్ కుమార్ ని సస్పెండ్ చేస్తారా అనిల్ మాట విని లేదా అనేది కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతుంది। మొత్తం మీద ఒక 4-5 డిమాండ్ల్ని అల్టిమేటం గా పార్టీ పెద్దలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సుమిత్ర। రైట్, థ్యాంక్ యూ మహేష్।